हाय फ्रेंड्स नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ चैनल की स्वागत सऊदी अरेबिया सऊदी जेसन गुरुवार नुंची अंटे आगस्ट 20 तेजी नुंची स्टार्ट असल सऊदी जेसन अंटे एमिटी दीन वल्ल एंतमंदी उद्योगालु कोल्पोये अवकाशं उंदी ई विषयं गुरिंचि पूर्तिगा मीकु एक्स्प्लेन चेस्तानंडि मुंदुगा मा यॉक चैनल सब्सक्राइब चेयंडि पक्कन उन्न बेल सिंबल प्रेस चेयंडि फ्रेंड्स एंदुकंटे सऊदी अरेबिया की संबंधी प्रति विषय अपडेट रूप में नोटिफिकेशन वस्तू उ इंका विषयानिकि वस्ते सऊदी जेएसएन अंटे सऊदी लो उन्न विदेशीयुलनु तोलगिंचि सऊदी पौरुलकु उद्योग अवकाशालु कल्पिंचडं आगस्ट 20 तेजी नुंचि 9 सेक्टर्ल पनि चेस्तुन्न विदेशीयुलनु तोलगिंचनुन्नारु ई 9 सेक्टर्ललो 70% मंदि सऊदी पौरुलु मिगता 30% मंदिनि విదేశీయులను నియమించనున్నట్లు సౌదీ అరేబియా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఇంకా ఈ 9 సెక్టార్ల విషయానికి వస్తే నాన్ వెజ్ మార్కెట్ నెంబర్ 1 వచ్చేసి నాన్ వెజ్ మార్కెట్. ఈ నాన్ వెజ్ మార్కెట్లో ఎవరైతే విదేశీయులు ఉన్నారో వారిని తొలగించి వారి స్థానంలో 70% సౌదీ పౌరులను మిగతా 30% విదేశీయులను నియమించున్నారు. అదేవిధంగా టీ మరియు కాఫీ షాపులు తేనె చక్కెర సుగంధ ద్రవ్యాల పరిశ్రమలు వెజిటేబుల్ మార్కెట్ బుక్ షాప్ మరియు లైబ్రరీ షాపులలో తర్వాత బొమ్మలు మరియు ఆట వస్తువుల తయారీ ప్లాస్టిక్ మరియు సబ్బుల అమ్మకం గిఫ్ట్ షాపులు ధాన్యాలు విత్తనాలు పువ్వులు ఖర్జూరపు హోల్సేల్ మార్కెట్ ఇక్కడ నేను చెప్పాను కదా ఈ అన్ని చోట ఎవరైతే విదేశీయులు ఉన్నారో ఒక్కొక్కరిగా తొలగించుకుంటూ ఆ స్థానంలో సౌదీ పౌరులను నియమించనున్నారు ఇంకా ఈ సౌదీ జేసన్ వలన ఇక్కడ పనిచేస్తున్న ఇండియా మరియు పాకిస్తాన్కు చెందిన లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది ఎందుకంటే ఈ 9 సెక్టార్లలో ఈ 2 దేశాలకు చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వీరందరినీ ఒకేసారి తొలగిస్తారా లేదా వారి వారి అకామా టైం అయిపోయిన తర్వాత పంపించేస్తారా అని చెప్పి ఇంకా తెలియరాలేదు మరొక సౌదీ న్యూస్ పేపర్ సౌదీ ఎక్స్పర్టీస్ ప్రకారము ఈ ఏడాది చివరికల్లా 1.2 మిలియన్ వర్కర్స్ సౌదీ నుంచి బయటికి వెళ్ళనున్నారు అంటే దాదాపు 12 లక్షల మంది ఉద్యోగాలను తొలగించనున్నారు ముఖ్యంగా ఈ కరోనా వైరస్ టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల చాలామంది ఇండియన్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది ఇప్పటికే కోవిడ్ ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్ కూడా పాస్ చేసింది దాదాపు అక్కడ పనిచేస్తున్న మన ఇండియన్స్ 5 లక్షల మంది వెనక్కి రాబోతున్నారు అదే దారిలో ఇప్పుడు సౌదీ ప్రభుత్వం కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలను తొలగించుకుంటూ పోతుంది రాబోయే రోజుల్లో ఈ గల్ఫ్ కంట్రీస్లో ఈ లేబర్ వర్క్ తప్ప ఎటువంటి అఫీషియల్ చోట మన వాళ్ళు పనిచేసే అవకాశం అయితే లేనట్టే కనిపిస్తుంది